చాలా చాలా మంది, దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ చదవాలంటే చాలా ఉన్నాయి. అందువలన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కవర్ చేస్తూ బడ్జెట్ని ఎలా తయారు చేస్తారు, ఇది వాళ్ళ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ప్రభుత్వం ముందుందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. బడ్జెట్ వీళ్ళకి ఖర్చు కూడా నాకు తెలిసి ఎక్కువ అవ్వదు అధ్యక్ష. వీళ్ళు భయపడతారేమో నాకు తెలియదు, కానీ ఎందువల్లంటే ఏ సంస్థకి ఆ సంస్థ మీరు రూల్స్ పాస్ చేసి జీవోలను అమలు చేపిస్తే, ప్రైవేట్ ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. వాళ్ళకి ఇవ్వటం ఇప్పుడు ఎంత 9,000 8,000తో బతుకుతున్నారు అధ్యక్ష. వాళ్ళు కనీసం ఇది అమలైతే 19,000 ఇవ్వాలి. వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులు మినిమం వేజ్ పెదకుండా చేస్తున్నారని, ఆ ఒత్తిడికి లొంగకుండా ఉండి ఆ విధంగా వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం చూడాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే సిఎస్ఆర్ నిధులు ఉంటాయి. సిఎస్ఆర్ నిధులను ఇక్కడ సిటీలో అంతా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇవన్నీ ఉంటాయి. ఆ నిధులను కూడా కలెక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ఆ ఏర్పాటు కూడా చేయవచ్చు. అదేవిధంగా పేదవాడికి ఇన్సూరెన్స్ కంపెనీలలో టైఅప్ చేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది కొద్దిమందికి పరిమితం కాకుండా 10 లక్షలకే పరిమితం కాకుండా, వాళ్ళకి కొంతమంది ఇప్పుడు క్యాన్సరు ఇటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళు 10 లక్షలు అంటే అది అవ్వకముందే వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు. సగం వైద్యంతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. విద్య, ఇల్లు ఇటువంటివన్నీ వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ అల్టిమేట్గా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ప్రధానంగా సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం. సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళ చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 14 గంటలు 16 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేకపోతే ఆ కంపెనీ యజమానులకో డబ్బులు రావటం, ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతభత్యాలు, తర్వాత ఇక వాళ్ళ నడువులు ఇరిగిపోతాయి, చేయలేరు, బయటకు వచ్చి ఏరే పని చేయలేరు. దీనిపైన ఒక సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్టిమేట్గా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, కాస్త ఎప్పుడైనా ఒకసారి మాలాంటి వాళ్ళతో ఒక డిస్కషన్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా అంటే అందరినీ ఇన్వాల్వ్ చేసే మెయిన్ శ్రీధర్ బాబు గారు మీరు మంత్రిగా ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు. 2 కోట్ల మంది ఉన్నారు అనార్గనైజ్డ్ వాళ్ళు. వాళ్ళకి మీరు ఖర్చు ఏం పడదు మీ మీద. వాళ్ళకి మినిమం వేజ్ అమలు చేయండి. ఏ సెక్టార్ వాళ్ళు వాళ్ళు కడతారు మీకు, మీ ప్రభుత్వం ఇంకా 20 ఏళ్ళు డోకా ఉండదు. మీరు పెట్టే కొద్ది స్కీములు పెట్టి దాని ద్వారా కింద మీద పడే కంటే ఇది పెద్ద అంశం. దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి. దానికోసం అవసరమైతే సలహాలు అది అన్ని అఖిలపక్ష పార్టీలను పిలవండి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం వాటిల్లోనే ఉండేవాళ్ళు ఉన్నాం. ఇందాక ఆటో అది వచ్చింది, సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి ఆటో కార్మికుల మీద వాళ్ళకి ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఏఐటీసీ ఆటో వర్కర్స్ యూనియన్. నా చిన్నప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ మై 30, సో ఐ వాజ్ పుట్ ఇన్ సెంట్రల్ జైల్, వరంగల్ సెంట్రల్ జైల్. పెద్ద కాల్పులు జరిగినాయి ఆటో వాళ్ళ కోసం. ఈ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది అప్పుడు నా మీద కేసులు పెట్టినప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆటో కార్మికులు అనుబంధమే. అయితే వారు చెప్పినట్టుగా ఆటో కార్మికులకి సీతక్క గారు చెప్పినట్టుగా ఒక దూరం ఉండేటువంటి బస్సుల్లో ఉన్నప్పుడు ఆటో కార్మికులు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ సిటీల్లో బస్సులు ఉన్న చోట, హైదరాబాద్ లాంటి చోట ఇబ్బంది ఉంది. వాళ్ళ సమస్యని ఎట్లా అడ్రస్ చేస్తారో దానిపైన కూడా ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.